దేవునామ మహిమ కలుగును గాక. ఆరాధన చేసుకుందాం. దేవుని శక్తితో దేవుని ఆరాధన చేద్దాం. ప్రభువా, నా ద్వారా నువ్వు మాత్రమే ప్రచురించబడాలి, నీకు మాత్రమే మహిమ రావాలయ్యా అని చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం. నోరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరాధన శక్తితో చేయాలి. ఆత్మతో సత్యముతో చేసిన ఆరాధన మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. ఈ వారమంతా రాబోయే ఉపద్రవాల నుంచి నువ్వు కాపాడబడాలంటే ఇప్పుడు నువ్వు ఆరాధన చెయ్యాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. ఆరాధన చేసుకుందాం, దేవుని స్తుతిద్దాం. యేసే జీవము, యేసే మార్గము, యేసే జీవము, యేసే మార్గము, యేసే నా దేవము, యేసే నా రేడు, నా నావనావితు, నా ప్రాణనాదుండు, నా ప్రాణనాదుండు. మళ్ళా చప్పట్లు కొట్టాలి, బిగ్గరగా చప్పట్లు కొట్టే చెప్పండి, చూడండి సౌండ్ వస్తుందా? నా ప్రాణ, మగవాళ్ళు బ్రదర్స్ పాడాలి, బ్రదర్స్ నోరిపి పాడాలి. నా ప్రాణ ప్రభు యేసే నాకు ఇలయందు అన్న. చప్పట్లు కొట్టాలి. పది తంతుల సితార అంటే మీ రెండు చేతులు ఉపయోగించండి. నా ప్రాణనాదు, నా ప్రాణనాదు సాగింతును నాదు జీవిత నాకు ప్రభునందు కుంటి పడకుండా ఎన్నాడు. యేసే నా ప్రియ నాభికుడుగా, తన వాక్యమే నాకు చుక్కానిగా. ఒకవేళ విడిచి ఉంటే నేను బ్రతకలేనయ్యా, అద్భుతమైన మాట కదా. చెప్తామందరూ కూడా, ప్రతి ఒక్కరూ మీ నోటిని ఉపయోగించాలి, గట్టిగా చెప్పండి కొట్టాలి. దేవుని మహిమ
చెప్పాలి కష్టములైనను భరించగలను నష్టములైనను సహించగలను యేసు రాజును నీ విడువలేను ఒకవేళ విడచినని బ్రతుకలేను యేసు రాజును నీ విడువలేను ఒకవేళ విడచినని నిజంగా చెప్తున్నారండి ఎంతమంది చెప్తున్నారండి ఈరోజు లోకాశల కోసం ఎంతోమంది యేసు ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఏసయ్య మధ్యలో అడ్డుకొచ్చాడు కనుక ఈ ఏసయ్యనే పక్కన పెట్టేస్తాను ఈ అమ్మాయే కావాలని చెప్పి ఏసయ్యని విడిచిపెట్టిన అబ్బాయిలు ఎంతోమంది ఉన్నారు మగపిల్లలు ఎంతోమంది ఉన్నారు ఉద్యోగం రాలేదని యేసు ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వ్యాపారంలో సక్సెస్ అవ్వలేదని ఏసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అప్పుల్లో దేవుడు నాకు విడిపించలేదు అప్పులు ఇంకా ఉన్నాయని చెప్పి ఏసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నా భర్తే నాకు లేడు అని చెప్పి ఏసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేనెంతో ప్రేమగా ప్రేమించిన వాళ్ళు లేరు అని ఏసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు డబ్బు లేదని చెప్పి ఏసయ్యని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇందులో ఎవరైనా మీరు ఉన్నారా ఎవరైనా ఉన్నారా లేకపోతే చెప్తారా చేయి పైకెత్తి ఒక చేయి మీకు గుండె మీద వేసుకోండి నిజంగా చెప్తారా హార్ట్ఫుల్గా చెప్పండి హృదయపూర్వకంగా ఆయన్ని ప్రమోట్ చేయాలనుకున్న వారందరూ కూడా మీ ముఖాలు ఆయన వైపు పెట్టి ఎంత బిగ్గరగా చెప్తారు యేసు రాజును నీ విడువలేను ఒకవేళ విడచినది బ్రతుక బ్రదర్స్ చెప్తారా యేసు బ్రదర్స్ సిస్టర్స్ కన్నీటితో చెప్దాం అందరం యేసు రాజును నీ విడువలేను ఒకవేళ విడచినని బ్రతుకలేను యేసే జీవము ఎవరైతే యేసురాజును విడిచిపెడితే నేను బ్రతకలేనని వారు శక్తితో ఆరాధించారు శక్తితో చేద్దామా శక్తి వద్దగా నా ప్రాణ నా ప్రాణనాదు హల్లెలూయా ఆత్మతో హల్లెలూయా సత్యముతో నిండు మనస్సుతో హల్లెలూయా ఏక మనస్సుతో హల్లెలూయా ఏక ఆత్మతో చేతుల పైకి చేతులు పండి పైకి చేతులు హల్లెలూయా ఏక మనసుతో ఏక మనసుతో ఏక మనసుతో శక్తితో ఏక మనసుతో ఏక ప్రభా ఎవరైతే నిజముగా నిన్ను ప్రమోట్ చేయడానికి చూస్తున్నారో నిన్నే ప్రమోట్ చేయాలి నిన్నే ప్రచురించాలి నువ్వే మహిమ పొందాలి సమస్త ఆరాధనకి నువ్వు అర్హుడివి మా ప్రార్థనకి నువ్వు అర్హుడివి మా ఆరాధనకి నువ్వు అర్హుడివి నువ్వు ఒక్కడివే పూజ్యుడివి నువ్వు ఒక్కడవే రాబోతున్న తండ్రివి పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా బలముగా వీచే గాలి వలె అగ్ని జ్వాలల వలె వారు ఎప్పుడైతే ఏక మనసుతో ఆరాధన చేశారో ఏకాత్మతో ఎవరైతే ఆరాధన చేశారో ప్రభా వారందరి మీదకి ప్రభా నీ బలమైన ఆత్మతో నింపండి నీ బలమైన అభిషేకం ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో నింపుడని ప్రభా
పరిశుద్ధాత్మ శక్తితో నింపునైనా ఇప్పుడే ఇప్పుడే నింపండి నాయన. ఎవరైతే అనారోగ్యాలతో వచ్చారో గొప్ప స్వస్థత నజరేయుడైన యేసు నామములో దేవుని శక్తితో నింపబడు ఇప్పుడే ఇప్పుడే నింపబడు అయ్యా. మీ శక్తిని ఇవ్వండి మీ శక్తిని ఇవ్వండి మీ శక్తిని ఇవ్వండి మీ శక్తిని ఇవ్వండి అయ్యా. ఇప్పుడే మీ శక్తితో నింపండి ప్రతి యవనస్తుని ఈ లోకం నుంచి వేరు చేయండి. ప్రతి యవనస్తురాన్ని పాపం నుంచి వేరు చేయండి. ప్రతి ఒక్క వృద్ధుల్ని నాయన లోకం నుంచి వేరు చేయండి. నాయన పురుషుల్ని స్త్రీల్ని లోకం నుంచి వేరు చేయండి. బలమైన మీ ఆత్మతో నింపండి ఇప్పుడే మీ శక్తిని ఇవ్వండి. నాయన నిండైన మనసుతో ఎవరైతే ఆరాధన చేస్తున్నారో నిన్ను మాత్రమే ప్రమోట్ చేయాలని ఎవరైనా అనుకుంటున్నారో ఇప్పుడే మీ శక్తితో నింపు. పరిశుద్ధుడు చెప్తామా పైకి చెప్పండి. పరిశుద్ధుడు ఆత్మతో పరిశుద్ధుడు సిగ్గుపడకండి అస్సలు సిగ్గుపడకండి. పరిశుద్ధుడు చెప్పలు పడ్డా మహిమద హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లును గాక. ఆమేన్ 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 ఆమేన్. ఏకాత్మ ఏక మనసుతో దేవుణ్ణి ఆయన్ని గణపరచడానికి మాత్రమే మీరు రావాలి. ఆయన గణపరిచేవారట ఇంకా దేన్ని చూడరంటండి. ఏది ఆయన ముందుకి ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కదా, అన్నీ పక్కన పెట్టేస్తారు. అలాగా మీరు ఉండాలి. మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. యవనస్తులందరూ కూడా నీళ్ళు మోకాలు వేయగలిగిన వారు మోకాళ్ళు వేయాలి. సిగ్గుపడకండి, అస్సలు సిగ్గుపడకండి. మీరు తప్పు చేస్తే, తప్పుడు పనులు చేస్తే సిగ్గుపడండి. కానీ యేసయ్యని ఆరాధన చేయడానికి, ఆయన్ని ప్రార్థన చేయడానికి, ఆయన కొరకు ఏం చేయడానికైనా చక్కగా స్వేచ్ఛగా ఆయన లాంటి మహారాజు ఎక్కడ ఈ భూమి మీద ఎవ్వరూ లేరండి, ఎవ్వరూ లేరు. ఆయన చేసిన అద్భుతాలు ఎవరు చేయలేరు. ఆయనకున్న పేరు ఎవరికి లేదు. ఆయనకున్న రైట్స్ ఎవ్వరికి ఇవ్వబడలేదు భూమి మీద. ఆయనకి ఇవ్వబడిన రైట్స్, నీ మీద ఆయనకున్న అధికారం ఏ ఒక్కరికి ఇవ్వబడలేదండి. అందుకనే నువ్వు ఆయనకి వణకాలి, ఆయన దగ్గర భయపడాలి. ఆయన దగ్గర చేతులు ఎత్తడానికి కానీ, తల ఎత్తి ఆయన చూడడానికి కానీ సిగ్గుపడకూడదు. మురదిక్క ఎవరి దగ్గర అండి తల ఎత్తలేదు? ఎవరి దగ్గర మోకాళ్ళు వేయలేదు? ఎవరి దగ్గర? మనిషి దగ్గర మోకాళ్ళు వేయలేదు. అందరూ వేశారు, గడగడలాడిపోయారు. మనిషి దగ్గర భయపడే వ్యక్తి అట, దేవునికి భయపడడట. దేవునికి భయపడే వ్యక్తి అట మనిషికి భయపడ్డంటండి. అదే జరిగింది ఇక్కడ. మనిషికి భయపడిన వాళ్ళందరూ, హామానికి భయపడిన వాళ్ళందరూ మోకాళ్ళు వేసేసారు. హామాన్ గుర్రం మీద రాగానే మోకాళ్ళు వేసి గడగడగడగడ మునిగిపోతున్నారు. కానీ దేవునికి భయపడే వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి ఎవరండి? మొర్దెకాయ్. దేవునికి భయపడే వ్యక్తి అట, మనిషికి భయపడ్డట. మనిషికి భయపడే వ్యక్తి దేవునికి భయపడ్డ. దేవుడు అంటే భయం ఉండదు, లెక్క చేయరు, ఆరాధన చేయరు. ఆరాధన అంటే మోకాళ్ళు వేయరు. దేవునికి భయపడలేని మనుషుల యొక్క మనస్తత్వం, పరిస్థితి ఇలాగా ఉంటుంది. ప్రార్థన అంటే నోరు ఇప్పరు, దేవుని సన్నిధి అంటే ఆసక్తి ఉండదు, చర్చికి రారు.
వాక్యం చదవరు ప్రార్థన చేయరు దేవునికి భయపడలేని వ్యక్తుల్లో ఉన్న పరిస్థితి ఇది. చక్కగా తలెత్తుకొని నిల్చున్నాడు మనిషి దగ్గర, కానీ ఆఖరికి ఎవరు గణపరచబడ్డారు? దేవుణ్ణి మొర్దెకాయ్ గణపరిచాడు. మొర్దెకాయ్ని ఎవరు గణపరిచారు? మొర్దెకాయ్ని దేవుడు గణపరిచాడు. షడ్రక్ మేషక్ అబేద్నకు దేవుణ్ణి గణపరిచారు. దేవుడు ఎవరిని గణపరిచాడు? షడ్రక్ మేషక్ అబేద్నకు ముగ్గురిని దేవుడు గణపరిచాడు. నీకు భయపడాల్సిన సమస్య లేదు. చెప్తారా మీరు ఈరోజు మీ బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పగలరా, ఆదివారం సెలవు ఇస్తేనే నేను వస్తాను, లేకపోతే మీకు భయపడాల్సిన అవసరం లేదు, ఈరోజు నన్ను పెంచుతున్నది నా దేవుడు. చెప్పగలరండి, మీరు చెప్పగలరా? అమ్మ బాబోయ్ మా బాస్ ఊరుకోడండి, దేవుడైనా ఊరుకుంటాడేమో, ఎక్స్క్యూజ్ చేస్తాడేమో, ఆదివారం ఒక్కరో వారమే కదా పర్లేదులే, మా బాస్ అస్సలు ఊరుకోడు. చెప్పగలవా నువ్వు ఈరోజు? చెప్పగలవా? ఆయన గణపరిచారా? నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తానని చెప్పి దేవుడు వీళ్ళందరినీ గణపరిచారు. ఆపత్కాలంలో నీకు ఆహారం తెచ్చిపెట్టాలంటే, కరువు దినాల్లో నువ్వు పోషించబడాలంటే ఇవన్నీ పనికొస్తాయి. నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు కదా, అవన్నీ ఇప్పుడు పనికొస్తాయి. వస్తున్న కరువులోని ఆపత్కాలంలోని ఇలాంటప్పుడు దేవుడు నిన్ను పోషిస్తాడు, ఎందుకంటే నువ్వు ఆయన కొరకు నిలబడ్డావు కాబట్టి. ఈ లోకస్తులు మనిషికి లోబడిన ప్రతి మనిషి కూడా పోషించబడలేడు. ఆ టైంలో వాళ్ళు దొరికిపోతారండి, ఆ టైంలో వాళ్ళు దొరికిపోతారు. ఎలాంటి మనిషి అయినా, ఎలాంటి వ్యక్తి అయినా ఆయనకు మొరపెట్టి ఆయనకు మొదటి స్థానాన్ని ఇస్తే ఎడారిలోనైనా దేవుడు నీటి బుగ్గల్ని దేవుడు పుట్టించి వారిని పోషిస్తాడట. దేవుడు ఇచ్చేది ఏదైనా బెస్ట్ ఇస్తాడు. పనికిరాంది పాడైపోయినవి దేవుడు ఎప్పుడు ఇవ్వడు. బెస్ట్ దేవుడిస్తాడు, బెస్ట్ దేవుడిస్తాడు. హాగర్కి ఎడారిలో దేవుడు నీటినిచ్చారు కదా, ఆ స్థలాన్ని సైంటిస్టులు ఇప్పుడు పరిశోధన చేస్తే ఎంత గొప్ప దేవుడా అని అనిపిస్తుందండి. నిజంగా అంటే దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు మనిషి పట్ల. దేవుడు ఫ్యూచర్ ఆలోచిస్తాడట, మనం ఇప్పుడు ఆలోచిస్తాం, ప్రజెంట్ మనం ఆలోచిస్తాం. ఇప్పుడు అయిపోలే, ఇప్పటికి ఇప్పుడు అయిపోతే చాలు, ఇప్పుడు ఇప్పటికి ఇది వచ్చేస్తే చాలు, ఈ పూట గడిచిపోతే చాలు అని నువ్వు ఆలోచిస్తావు. లేదు, నీ తర్వాత అంతా కూడా దేవుడు ఆలోచి, ఫ్యూచర్ ఆలోచించి దేవుడు అన్నీ కట్టుదిట్టంగా చేస్తాడట అండి. ప్రతిదీ కూడా హాగరికి ఎక్కడైతే దేవుడు ఆ రోజు ఎడారిలో నీటి బుగ్గల్ని పుట్టించాడో దేవుడు, అక్కడ పరిశోధన చేస్తే ఆ నీటిని, ఆ నీరట ఇప్పటికీ ఉబుకుతుందంట. ఆ నీటిని పరిశోధిస్తే సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఎందుకో తెలుసా అండి, ఆ నీరు తాగేవారికట ఎప్పుడు ఏ అనారోగ్యం రాదట, ఎప్పుడు ఆకలి కూడా వేయదంటండి. హల్లెలూయా. అలాంటి నీటిని హాగరు తన కొడుకు కోసం దేవుడు పుట్టించాడు ఎడారిలో. దేవుడు బెస్ట్ ఇచ్చాడా లేదా చెప్పండి. ఎడారిలో ఏమైనా అనారోగ్యాలు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? సో అనారోగ్యం వీళ్ళకి రాకూడదు. నెక్స్ట్, వాళ్ళకి మాట మాటికి ఆహారం కావాలంటే ఎక్కడ ఏ షాప్స్ ఉండవు, ఏ ఇల్లు ఉండవు, అక్కడ ఎడారిలో ఎక్కడ దొరుకుతుంది? కనుక వీళ్ళకి ఆహారం ఆకలి వేయకుండా అనారోగ్యం రానిది నేను బెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ ఎడారిలో దేవుడు అలాంటి నీటిని హాగరికి ఇచ్చాడు దేవుడు. ఈరోజు సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు, ఆ నీటిని, ఆ నీరు తాగే వాళ్ళకి అనారోగ్యాలు ఉండబట, ఉన్న అనారోగ్యాలు పోతాయి. నెక్స్ట్ ఆకలి వేయదంటండి. దేవుడు ఫ్యూచర్ ఆలోచించి చేస్తాడు ప్రతీదీ కూడా. నువ్వేమంటావు, ఇప్పుడు అయిపోవాలి, ఇది అయిపోతే చాలు, ఇప్పుడు చేసి ప్రభా తర్వాత రేపటి దినం ఏదో చేస్తానులే, ఏదో పాట పడతానులే, మళ్ళీ రేపటి దినం నేను అడుగుతానులే. లేదు, ఒక రెండు రోజులు ఆలస్యమైనా నీ ఫ్యూచర్ బాగోవాలి, నీ ఫ్యూచర్ కోసం ఆలోచించి దేవుడు చేస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కనుక ఎవరిని ప్రమోట్ చేయాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని ప్రచారపరచాలి, ఎవరిని హైలైట్ చేస్తూ ఉండాలి, ఎవరిని హైలైట్ చేయాలి, దేవుణ్ణి గణపరచాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మొర్దెకాయలాగా దేవుని దగ్గరికి వచ్చావు కదా, దేవుని దగ్గర తలెత్తి మోకాళ్ళేసి చేతులు ఎత్తేవాడిగా ఎత్తేదానిగా ఉండాలి. మనిషి దగ్గర ఇలా చేయకండి,
మనిషి దగ్గర చేస్తే ఏమీ రాదు మీ దగ్గర కనుక వేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకాల మీదకి వెళ్దాం దేవుని స్తుతిద్దాం చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు చూచుచున్న దేవుడవయ్యా చేతుల పైకి ఎత్తి కన్నీటితో ఆరాధన చేస్తాం మరలా చూచుచున్న దేవుడవయ్యా నా బాధను చూస్తున్నావయ్యా నా వేదన చూస్తున్నావయ్యా చూచుచున్న అదే మాట అంటుంది నా పేరు నీకు ఎలా తెలుసు అంత కచ్చితంగా నన్ను ఎలా పిలిచావయ్యా నీ పేరు ఆయనకి తెలుసు నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆయనకి తెలుసు నీ మనసులో ఉన్న రహస్యం ఏంటో ఆయనకి తెలుసు నువ్వు దేని విషయంలో నలిగిపోతున్నావో ఆయనకి తెలుసు జవాబు తప్పకుండా ఆయన ఇస్తాడు పడుతుంది సంతానాన్ని ఏ మాట దేవుడు ఇచ్చాడు అవన్నీ చేసుకొని వచ్చాడండి వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు ఈ దేవుడు ఆ రోజు అరణ్యంలో చూసిన దేవుడు ఈరోజు చూస్తున్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు ఎంతమందిని చూస్తున్నాడు ఈరోజు ఎంతమంది అనుకొని వచ్చారు నా దేవుడు నన్ను చూడలేదు ఇన్ని వేల
కోట్ల మందిలో దేవుడు నన్ను మర్చిపోయాడు. నేను ఆయన కనబడలేదు. అసలు నేను ఎక్కడో మూలన ఉంటాను కదా చర్చిలో, నేనేం బాధపడుతున్నానో, ఏమీ ఆయన కంటికి కనపడలేదు. అందరూ పెద్ద పెద్దవాళ్ళు, ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు, మంచి మంచి వాళ్ళు అందరూ దేవుడు కనబడుతున్నాడు, ఇంతమందిలో నేను ఎక్కడ కనబడుతున్నా అని నువ్వు అనుకుంటున్నావు. ఎడారిలో హాగర్ కూడా ఇలాగే అనుకుంది, ఏ మనిషి నమోర వెంటాడు, ఈ ఎడారిలో నేను ఇక్కడ ఈ ఎడారే సమాధి అయిపోవలసిందేనా నా జీవితం, నేను నా కొడుకు ఇక్కడ చచ్చిపోవలసిందేనా మేము, ఇంకా మాకు అయిపోయింది, లైఫ్ అయిపోయింది మాకు అనుకుంది. చూచుచున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? దేవుడు అనేవాడు చూచేవాడు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు పిలుస్తున్నాడు, హాగర్ ఈరోజు నీ పేరు పెట్టి కూడా ఆయన పిలవగల శక్తిమంతుడు. చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు, నీ పేరేమిటో తెలియదయ్యా, నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న చెప్పండి ఇక్కడ ఎవరెవరు ఉన్నారో, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. తెలుసు ఆయన, నీకోసం తెలుసు. పశ్చాత్తాపడితే ఆగర పశ్చాత్తాపడితే ఎంత పని చేశానయ్యా, ఎంత పని చేశాను, పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది అంటే ఎప్పుడు పశ్చాత్తాపడతావు. దేవుడు అగ్నిగుండంలో దిగినట్టు నీ సమస్యలు ఆయన తప్పకుండా ఆయన నీ కార్యాన్ని చేస్తాడు. నమ్మిన వారి గట్టిగా చేపలు కొట్టి దేవుని స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆశ్రయ